नमस्ते वेलकम टू कॉलेज टीवी बीजेपी की रोजुक षाक तगुलता निन्ना माजी मंत्री ए चंद्रशेखर बीजेपी ने वीडी कांग्रेस चेप्पडं जरिगिंदी लेटेस्ट आर्मूर को संबंधी इंचार्ज एवरैते उन्नारो विनय रेड्डी बीजेपी की राजीनामा चेसिनट्टु आयन मरी कांग्रेस वैपु चूस्तुन्नारा लेदंटे बीआरएस वैपु चूस्तुन्नारा अनेटुवंटि विषयालु मात्रं तेलियडं लेदु अयिते मोत्तानिकैते बीजेपी की इदि पेद्द षाक अनि चेप्पोच्चु एंदुकंटे आर्मूर्लो बीजेपी बलोपेतं चेयडंलो विनय रेड्डी चाला कीलक पात्र वास्तवंगा अक्कड बीजेपी ऐडियालजी इंप्लीमेंट चेयडंलो कावच्चु अंटे ओक आर्मूर के परिमितं काकुंडा चुट्टुपक्कल उन्नटुवंटि कान्सेन्स लो निजामाबाद पार्लमेंट परिधिलो उन्नटुवंटि कान्सेन्स लो कोंत बीजेपी ऐडियालजी डेवलप चेयडंलो आर्मूर संबंधिंचिनटुवंटि विनय रेड्डी चाला कीलक पात्र पोषिंचनि चेप्पोच्चु एंदुकंटे आयन ग्राम ग्रामान कमिटी वेयडं कावच्चु मंडल कमिटी वेयडं कावच्चु मुख्यंगा शिवाजी विग्रहाल प्रतिष्ठापनकु संबंधिंचिनटुवंटि अंशालु एवैते उन्नायो वाटिकि संबंधिंचि विग्रहालकु संबंधिंचिनटुवंटि प्रतिष्ठापन कार्यक्रमं पेद्दैत निर्वहिंचडं जरिगिंदि मुख्यंगा विग्रह प्रतिष्ठापनतो पाटु बीजेपी ऐडियालजीनि आर्मूरु नियोजकवर्ग परिधिलो विस्तृतंगा मरी पंपिंचडंलो चाला कीलक पात्र पोषिंचनि चेप्पोच्चु बीआरएस लो उंडि बयटिकि वच्चिन तर्वात आयन बीजेपी चेरडं जरिगिंदि बीजेपी निजामाबाद एंपी अरविंद एवरैते उन्नारो अरविंद गेलुपुलो कूडा चाला कीलक पात्र पोषिंचनि कूडा चेप्पोच्चु आ तर्वात जरिगिनटुवंटि परिणामालु कोंत ईनकु इब्बंदिकरंगा अनिपिंचिनदि तेलुस्तोंदि एंदुकंटे रीसेंट गा परिणामालु चूसिनट्लयिते आर्मूरुकु संबंधिंचिनटुवंटि ओक व्यापारवेत्त एवरैते उन्नारो सेवा ओक एन्जीओ पेट्टुकोनि सेवा कार्यक्रमालु चेस्तुन्नटुवंटि पैडी राकेश रेड्डी अनेटुवंटि ओक नायकुडु धर्मपुरी संजय धर्मपुरी अरविंद आध्वर्यंलो चेरडं जरिगिंदि सो आ क्रमंलो नन्नु पक्कन पेडुतुन्नारनेटुवंटि दांट्लो आयन कोंत आवेदन चेंदि बीजेपी वीडुतुन्नट्टु आयन संबंधिंचिनटुवंटि राजीनामा लेख कूडा आयन दादापु राजीनामा लेखलो चाला अंशालु प्रस्तावించడం జరిగింది ఒకసారి ఆ అంశాలు ఏంటో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఆయన భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం అని చెప్పేసి ఆయన ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది దాని సంబంధించి ఒకసారి మనం పూర్తిగా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం జి కిషన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విషయం బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి అధికార సారీ బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ఈ రాజీనామా లేఖను భారమైన మనసుతో మరియు తీవ్ర నిరాశతో అంతర్గత గ్రూప్ రాజకీయాలతో విసిగిపోయి నియోజకవర్గంలో మరియు పార్టీని ముందుకు నడిపించే బాధ్యతను మోయలేక ఈ రాజీనామాను మీ ముందు ఉంచుతున్నాను నా ఈ రాజీనామా తక్షణమే అమలు చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఆర్మూరు ప్రాంతంలో జన్మించిన నేను ఆర్మూరు గడ్డ మీద ఆర్మూరుకి చెందిన నాయకుడు ఎమ్మెల్యేగా ఉండాలని మన ప్రాంతం వారు ఎమ్మెల్యేగా ఉంటే మన ప్రాంత అభివృద్ధి జరుగుతుందని 2016లో క్రియాశీల రాజకీయాలకు రావడం జరిగింది 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడిన నన్ను కొంతమంది రాష్ట్ర మరియు జిల్లా బీజేపీ నాయకులు కలిసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది వారి ఆహ్వానం మేరకు ఎన్నికల సమయంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నాను నేను పార్టీలో చేరే సమయానికి ఎన్నికలకు కేవలం ఒక నెల సమయం మాత్రమే ఉంది ఈ నెల వ్యవధిలో ప్రతి ఊరు ప్రతి పల్లె తిరిగి సుమారుగా 20,000 ఓట్లు సాధించడం జరిగింది ఇది రాష్ట్రంలోనే 18వ స్థానం ఈ ఓటు శాతం గతంలో బీజేపీ ఆర్మూర్లో ఎన్నడూ సాధించలేదు 3వ స్థానం వచ్చినప్పటికీ ఎక్కడా నిరుత్సాహపడకుండా ఎన్నికలైనా మరుసటి రోజు నుంచి యథావిధిగా పార్టీ మరియు సేవా కార్యక్రమంలో పాల్గొంటూ కార్యకర్తలు నాయకుల సహాయ సహకారాలతో తెలంగాణలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా 14 ఎంపీటీ స్థానాలు ఒక జెడ్పీటీ స్థానాన్ని సర్పంచ్ ఉపసర్పంచ్ గెలుపించుకోవడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అధైర్యపడకుండా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి గెలుపునకు కాలికి గజ్జ కట్టుకొని ప్రచారం చేసి ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తల సహాయ సహకారాలతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుండి 32,000 అత్యధిక మెజార్టీ ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత గారిని ఓడించడంలో వ్యవహరించి అరవింద్ గారికి దేశవ్యాప్తంగా గుర్తింపు తేవడంలో నా పాత్ర కీలకమైనదని చెప్పేసి చాలా ఆవేదనతోటి ఆయన చేసినటువంటి పనులు చెప్తూనే ఆవేదనగా రాసినటువంటి లేఖ ఇది అలాగే 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా జీడిమెట్ల డివిజన్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారని తెలుసుకొని బీజేపీ జిల్లా నాయకత్వం ఆ ఎన్నికల్లో నాకు బాధ్యతలు ఇవ్వకుండా రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించి ఆ డివిజన్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఆ బాధ్యతలు తీసుకున్న అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుగుతున్న నాపై స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రత్యక్షంగా భౌతిక దాడికి దిగినప్పటికీ వెనుక వేయకుండా బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది అంటూ ఇది చాలా ఆవేదనగా అంటే తను చేసినటువంటి పనులను చెప్తూనే ఇంకా అసలు విషయం ఏంటంటే ఇవన్నీ కూడా అంటే ఆయన 2016-18లో జాయిన్ అయిన తర్వాత అంటే ఎలక్షన్స్కి నెల ముందు జాయిన్ అయిన తర్వాత 20,000 ఓట్లు సాధించడం జరిగింది ఆ తర్వాత గ్రామ కమిటీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు సర్పంచ్ ఉపసర్పంచ్ గెలిపించుకోవడం జరిగింది ఆ ఆర్మూర్లో కాకుండా ఏదైతే ధర్మపురి అరవింద్ గారి గెలుపులో ఆర్మూరు కాన్స్టిట్యూన్సీలో 32,000 మెజార్టీ తీసుకోవడం జరిగింది అంతేకాకుండా హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జీడిమెట్ల డివిజన్ ఇన్ఛార్జిగా తీసుకొని
అక్కడ గెలుపించుకో జరిగింది అని చెప్పేసి కూడా వినయ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనేమంటుంది అసలు విషయానికి వస్తే అలాంటి నాపై ధర్మపురి అరవింద్ గారు లక్ష్యంగా చేసుకొని కావాలని నన్ను పార్టీకి దూరం చేసేందుకు కుట్రలు చేస్తూ కించపరచడం, పార్టీ అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం ఇవ్వకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడం, నన్ను అభినందించే నాయకులను కార్యకర్తలను మండల అధ్యక్షులు ఎవరిని నాతో తిరగవద్దని కలవద్దని ఎంపీ గారు మరియు ఆయన తొత్తులు భయానికి గురి చేసే కుట్రలు పన్నారు. ఒక రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ ఎదగాలంటే స్వేచ్ఛ అవసరం. అలాంటి స్వేచ్ఛ ప్రస్తుతం అరవింద్ గారి రూపంలో కనుమరుగు కావడం, నాపై ఆయన కుట్రపూరితంగా సామాజిక మాధ్యమాలు అసత్య ఆరోపణలతో కూడిన వీడియో సృష్టించడం నన్ను మరింత అసహనానికి గురిచేసింది. పార్టీలో అంతర్గత గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ రోజుకో కొత్త నాయకుడిని ఆర్మూరు బీజేపీ అభ్యర్థి అంటూ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాడు. నమ్మిన పార్టీ మరియు నమ్మిన నాయకుడే నాకు సహకరించకపోవడంతో తీవ్ర అసహనానికి లోనయ్యాను. తెలంగాణ బీజేపీకి ఉనికి తెచ్చిన నాయకులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు అనుక్షణం బీఆర్ఎస్పై పోరాటం చేస్తున్న నాయకుడిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి హఠాత్గా తీసివేయడంతో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేననే సగటు కార్యకర్తకు స్పష్టమైనది. మరోవైపు ఈ నియోజకవర్గంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్న నాతో సంప్రదింపులు జరపకుండా కార్యవర్గ సమావేశం నిర్వహించకుండా మండల అధ్యక్షులను మార్చడం జరిగింది. గత సంవత్సరం ప్రధాని మోడీ గారి హైదరాబాద్ సభలో పాల్గొన్న అనంతరం నియోజకవర్గ కార్యకర్తలకు నేను స్వయంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నందిపేట కార్యకర్తలు తీసుకొచ్చిన నందిపేట మండల అధ్యక్షులైన ఎలిగేటి రాజు గారిని కేవలం నేను ఏర్పాటు చేసిన భోజనం తిన్నందుకు కుట్రపూరితంగా వారిని పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించారట. అలాగే మక్లూరు మండల అధ్యక్షులైన కాలగడ్డ వినోద్ గారు, ఆర్మూరు పట్టణ అధ్యక్షులైన జస్సు అనిల్ కుమార్ గారు నాకు న్యాయబద్ధంగా మద్దతుగా ఉంటున్నారని వారిని అకారణంగా అధ్యక్ష పదవి నుంచి తొలగించి అవమానపరిచారు. పార్టీకి నిస్వార్థంగా సేవ చేసిన నాయకులను తొలగించి ఒకప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నాయకులను మరియు ఎంపీ అరవింద్కు తొత్తులుగా వ్యవహరిస్తున్న వారిని మాత్రమే నూతన మండల అధ్యక్షులు నియమించారు. ఇలాంటి ఘటనలు రెండు మూడు సంవత్సరాల నుంచి ఎన్ని ఎదురైనా భరిస్తూ పార్టీకి నిస్వార్థంగా సేవ చేశాను. మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ నా ప్రాథమిక సభ్యత్వానికి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నా యొక్క రాజీనామాను వీలైనంత త్వరగా అంగీకరించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అంటూ ఒక ఈ ఏదైతే ఆయన రాజీనామా లేక ఏదైతే చూసినామో ఫస్ట్ తను చేసినటువంటి పనులను చెప్తూనే అరవింద్పై సంచలనమైనటువంటి ఆరోపణలు చేసి మొత్తానికి అయితే బీజేపీకి రాజీనామా చేశారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. వాస్తవంగా బీజేపీకి సోషల్ మీడియాలో రెండు మూడు పేజీలు చాలా పెద్ద ఎత్తున నడుపుతూ ఉంటాడు. ఏది ఆర్మూరు కమలదళం అని, ఇంకోటి బాల్కొండ కమలదళం అనుకుంటా. ఏదో రెండు మూడు పేజీలు అయితే చాలా స్ట్రాంగ్గా అంటే బీజేపీ ఐడియాలజీని, బీజేపీ కార్యక్రమాలని బలంగా పెద్ద ఎత్తున తీసుకోవడంలో ఆయన ఒక టీం పెట్టి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా పనిచేశాడు. అదేవిధంగా గ్రౌండ్లో కూడా చాలా పనిచేసిన కూడా చెప్పవచ్చు. వాస్తవంగా గ్రామ గ్రామాల కమిటీలు వేయడం కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, ఇటు సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఉప సర్పంచ్లు కావచ్చు, ఇలా తీసుకుంటే కొంత బీజేపీ ఐడియాలజీని డెవలప్ చేస్తూ బీజేపీకి బలం చేకూర్చే విధంగా ఆయన కార్యక్రమాలు చేసింది అనేది కూడా వాస్తవంగా చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ ధర్మపురి అరవింద్ మరియు వినయ్ రెడ్డిల మధ్యనటువంటి ఏదైతే ఆధిపత్య పోరేతుందో మొత్తానికి అయితే పీక్ స్థాయికి వెళ్ళినట్టు తెలుస్తుంది. దాన్ని భరించలేకనే మొత్తానికి అయితే వినయ్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి వినయ్ రెడ్డి గారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి హలో, హలో అన్న, నమస్తే అన్న. నేను కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను అన్న. శ్రీనివాస్ చెప్పండి అన్న. అన్న ఫ్రీ ఉన్నారు అన్న? ఒక రెండు నిమిషాలు ఫోన్. చెప్పండి అన్న. ఇది మీ రిజన్ లెటర్ చూశాను ఇప్పుడు ఒక్కసారి. దాని గురించి మీరు చాలా అంటే మీ ఫస్ట్ పేజీలేమో మీరు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మీరు ఏ విధంగా ఆర్మూర్లో మీ వర్క్ ఏ విధంగా ఉందో చెప్తూనే రెండవ పేజీలో ధర్మపురి అరవింద్ గారిపై చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది కదా, ఒక్కసారి దాని గురించి చెప్పగలుగుతారా? అసలు ఎందుకు మీ ఇద్దరి మధ్య అంత గ్యాప్ ఎందుకు రావడం జరిగింది, ఏంటి అసలు? ఇప్పుడు ఆర్మూర్లో అన్న వీళ్ళందరూ రమ్మంటేనే మనం పార్టీలో జాయిన్ అయినామన్నా. ఓకే, పార్టీలో జాయిన్ అయినాం, ఇమీడియట్ గా మన ఫస్ట్ లిస్ట్ లోనే టికెట్ ఇవ్వడం జరిగింది. అవును అవును, మనకు సుమారు 19,700 ఓట్లు వచ్చినాయి రాష్ట్రంలోనే. 18వ స్థానంలో ఉన్న మనకు వచ్చిన ఓట్లు. ఎస్ ఎస్ ఎస్, కష్టపడ్డాం, తిరిగినాం పార్టీని. 3%, 2% ఉన్న పార్టీని 14% తీసుకుపోయినాం. అవును అవును అవును. తర్వాత ఎంపీ ఎలక్షన్ లో మనం 32,000 మెజారిటీ ఇచ్చినాం. అవును, మెజారిటీ ఇచ్చినాం రాష్ట్రంలో నాకు తెలిసి అది అత్యధిక మెజారిటీ. ఎస్ ఎస్, సరే అది మోదీ గారా కేంద్రమా సరే జరిగిపోయింది. ఓకే, దాంతో పాటు జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా మనం 15 MPTCలు గెలిచినాం. అవును, రాష్ట్రంలో నాకు తెలిసి ఏ నియోజకవర్గం ఇన్ని ఎంపీటీసీలు గెలవలే. అవును, ఒక జెడ్పీటీసీ గెలిచినాం, కౌన్సిలర్లు గెలిచినాం, సర్పంచ్లు గెలిచినాం. అవును, అక్కడ ఏదున్నా టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ తప్ప ఎక్కడ కూడా మనం ఆల్టర్నేట్ లేకుండే. ఎస్ ఎస్,
అట్లాంటి పరిస్థితి నుంచి మనం మంచిగా ఒక వాతావరణం తీసుకొచ్చినాం. అవును. కొన్ని ఒక మండలికి అయితే ఎమ్మెల్యే ఒక 2 సంవత్సరాలు రాని పరిస్థితి. అవును. ఎందుకంటే మేజర్ గ్రామ పంచాయతీ గానీ ఎంపీటీసీలు గానీ జెడ్పీటీసీ గానీ ప్రతి ఒక్కటి అవును మనమే బీజేపీ ఉండే. అవును. అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి ఒక 6 నెలలు బాగుందన్న. అవును. తర్వాత నుంచి ఏది ఎంపీ అరవింద్ ఎంపీ అయిన తర్వాత 6 నెలలు వరకు మీ సిచ్యుయేషన్ బాగుంది, తర్వాత మొత్తం పరిస్థితులు మారినాయి అంటారు. తర్వాత నుండి ఆయనకి ఏం కోరిక వచ్చిందో తెలియదు. మరి 6-3 నుంచి నిలబడి ఎమ్మెల్యే సీఎం కావాలనుకున్నాడా మరి ఏమనుకున్నాడా భగవంతుడు తెలుసు, నాకేదో తెలియదు. ఎటువంటి ఫండ్ వచ్చినా నాకు చెప్పకుండా డైరెక్ట్ ఎంపీటీస్ లకి ఇస్తాడు. ఏదన్నా నేను సమస్య చెప్తే అందరి ముందర 10 మంది ముందర నన్ను తిడతాడు. ఏదన్నా ప్రోగ్రామ్ కి వస్తే ఇవన్నీ ఏంది పిచ్చి పిచ్చి ఇవని చెప్పి 100 మంది ముందర తిడతాడు. అవును, ఇట్లా జరుగుతూనే ఉంది. సరే మనం కూడా ఓపిక పట్టినాం, ఓపిక పట్టినాం, ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నాం. అవును, రాజకీయాలను ఓపిక ఉండాలి, వస్తుందా సరే ఓర్పు ఉండాలా ఓర్పు ఉండాలా అని నడిపించుకుంటూ వచ్చినాము. ఇక లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ ఇసపల్లి అనే ఇష్యూ జరిగింది. అవును, ఆ ప్రోగ్రామ్ రోజు కూడా మనం తెలియదు మనకి ఈ పూట 9:30-10 గంటలకు పిఏ ఫోన్ చేస్తాడు. ఓకే, రేపు ప్రోగ్రామ్ ఉంది అని నా కాన్స్టిట్యూన్సీ లో పిఏ ఫోన్ చేసి చెప్తాడు షెడ్యూల్ అంతా చేసుకున్నాక. సరే అని చెప్పి అందరికన్నా ముందు మనమే వెళ్తాం, మళ్ళా వెళ్ళి మన బలిదంతో పోయినాం. పోయి అక్కడ సిచ్యుయేషన్ ఏముందో మనం చెప్పినాం, ఈ రకంగా ఉంది సిచ్యుయేషన్, అక్కడ మనం పోయే పరిస్థితి లేదు, 500 మంది ఉన్నారని చెప్పిన. సరే నేను సింగిల్ గా ఉన్నా చూసిండు విన్నాడు. తర్వాత కొంతమంది వచ్చారు నాయకులు, అక్కడ ఉన్న నాయకులు పెద్ద నాయకులు వస్తే వాళ్ళ ముందు ఇందాక ఏదో చూపెట్టినావా అన్నాడు. అక్కడ పరిస్థితి ఏముందో చూపిస్తున్నా అని చెప్పిన. నాకేం చూపిస్తున్నావు, ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు పోయి కొట్టుకో అంటాడు. ఇప్పుడు ఎవరన్నా నాకైతే తెలుసు అట్లా ఒక కార్యకర్త విషయం చెప్తే ఏం చేద్దామని మాట్లాడతాం తప్ప నువ్వే ఎదుర్కపో నువ్వే తీటుకపో పోయి నువ్వే తీకోను అని అయితే మనం అనం కదన్నా. ఎవరైతే అన్నారు నాకు తెలిసి అన్నారు అట్లాంటి సిచ్యుయేషన్, సరే మనం కూడా ఎందుకులే అని చెప్పి మనం మనమే దూరం ఉండుకుంటూ వచ్చినాం అన్న. అదే చివరిది నాకు తెలిసి ఆయన ఇంటికి పోవడం, అదే లాస్ట్. మళ్ళీ ఇక్కడ కవిత ఆయన ఇంటి పైన దాడి జరగడం, దాడి చేస్తే పద్ధతిగా పోయి కలిసేసి వచ్చినాం అంతే. అయితే మెయిన్ గా ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, ఒకటి ఒక రీజన్ ఏంటంటే ఆర్మూర్లో ధర్మపురి అరవింద్ పోటీ చేస్తారు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టిరు అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. ఇంకొక వైపు పైడి రాకేష్ రెడ్డి బీజేపీలో చేరడం కూడా కొంత మీకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ 2 కారణాలు కూడా అనుకోవచ్చు మీరు పోవడానికి, ఈ 2 రీజన్స్ అనుకోవచ్చా? అంటే గ్రూప్ లైనే అన్న. ఇక్కడ ఏం జరిగిందంటే పైడి రాని ఎవరన్నా రాని రావచ్చు, స్వేచ్ఛ ఉంది ఎవరన్నా రావచ్చు. ఓకే, కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఒక మండల్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఉత్తమ మండల్ ప్రెసిడెంట్. ఆయన మండల్లో 7 ఎంపీటీసీని గెలిపించి, అవును, ఒక జెడ్పీటీసీ గెలిపించుకొని మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచులు గెలిపించుకున్న మండల అధ్యక్షుడు 30 లక్షలు టీఆర్ఎస్ వాళ్ళు ఆఫర్ ఇస్తే పోని మండల అధ్యక్షుడు అతన్ని నా దగ్గర మోదీ గారు వచ్చినప్పుడు రిటర్న్ లో నేను భోజనాలు పెట్టిన అందరికి భోజనాలు తినిపించిందని చెప్పి అతన్ని రాజీనామా చేయించిండు. మొన్నటికి మొన్న 4 మండల ప్రెసిడెంట్లు, 2 కొత్త వారిని వితౌట్ ఎనీ మీటింగ్ డైరెక్ట్ అపాయింట్ చేసేసారు. 2 మండల ప్రెసిడెంట్లను తీసేసి కొత్త ప్రెసిడెంట్లను పెట్టారు. సరే కొత్త ప్రెసిడెంట్ పెట్టినోడు యోగ్యుడా అంటే యోగ్యుడు లేదు, ఏం లేదు, వేస్ట్ వేస్ట్ అంటే ఇక జిల్లాలే వేస్ట్. అంటే అరవింద్ మీ పైన కుట్ర చేస్తున్నాడు కాబట్టి మీరు బయటకు వెళ్తున్నారు అనుకోవచ్చా? ఇక నేను అక్కడ ఉండి చేసేది ఏం లేదు కదన్న. ఇప్పుడు మండల ప్రెసిడెంట్ అనేది గుండెకాయ మండలికి. అవును, ఎస్. ఆ మండల ప్రెసిడెంట్ మనకి గుండెకాయ లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్లా పోతాం. అవును, ప్లస్ కన్వీనర్ ఉంటారు, పార్టీ కన్వీనర్ ఉన్నారు. కన్వీనర్ అంటే ఎవరైతే ఆయనని గాని అక్కడ మా దగ్గర స్టేట్ సెక్రటరీ ఉంటాడు పల్లె గంగారెడ్డి, వాళ్ళని ఎవరైతే జోక్తారో వాళ్ళకి బాధ్యత ఇస్తారు అంతే తప్ప ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అట్లాంటి వాళ్ళకి మాత్రం బాధ్యత ఇవ్వరు. ఓకే, మరి మీ నెక్స్ట్ తదుపరి కార్యాచరణ, మీరు కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి ఒక వాదన వినిపిస్తా ఉంది, కాంగ్రెస్ తో కూడా చర్చలు జరిగినటువంటి ఒక వాదన వినిపిస్తా ఉంది, దాని ఎంతవరకు నిజం ఉంది? అమావాస్య తర్వాత 18 తారీఖు తర్వాత నిర్ణయిస్తే మా వాళ్ళందరితో మాట్లాడి ఏం చేద్దాం అనేది ఆలోచన చేసి దాని తర్వాత నిర్ణయిస్తాం. ఎందుకంటే మీ వ్యవహార శైలి చూస్తుంటే మీరు వచ్చిందే కొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి, అక్కడ స్థానిక ఎమ్మెల్యే మీకు చాలా దగ్గర మిత్రుడు, ఆయన గెలుపులో మీరు 2014లో పూర్తిగా అవును ఎమ్మెల్యే టికెట్ నుంచి పెడితే, ఫండ్ నుంచి పెడితే,
ప్రతి జాయినింగ్స్ కార్యకర్త జాయినింగ్ నాయకుల జాయినింగ్ కూడా పూర్తిగా నా నేనే నా పైసలతోనే చేశాను. yes 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 అయితే మీరు ఎట్లాగో మీ వ్యవహారాలు చూస్తే బిఆర్ఎస్ కి ఎట్లాగో పోరు వాస్తవంగా మీకున్న ఒకే ఒక ఆప్షన్ కాంగ్రెస్, కాంగ్రెస్ లో చేరుతారు అనేటువంటి ఒక వాదన బలంగా వినిపిస్తోంది. దీని ఎంతవరకు నిజం అంటారు? రాజీనామా వెనక్కి తీసుకొని కిషన్ రెడ్డి గారు కనుక మీరు డైరెక్ట్ మీతో మాట్లాడితే మీరు వెనక్కి వస్తారా? మళ్ళా నేను నలుగురు ఈ మండల ప్రెసిడెంట్ మార్చినాక నేను ఒక అభ్యర్థిని పార్టీ ఆఫీస్ కి మా జిల్లా నాయకులందరితోని పోయి పెద్ద మొత్తంలో ధర్నా చేశానండి. నాకు తెలిసి రాష్ట్ర పార్టీ చేసిండరు. yes 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 బాధతో పోయినా అంటే ఒక మన ఇంట్లో డ్రైవర్ ఉంటాడండి, మనం డ్రైవర్ ని తీసేయాలంటేనే మనం పక్కన వాడు 1 ఇయర్ నుంచో 1.5 ఇయర్ నుంచో మన దగ్గర పనిచేస్తుంటాడు. మనం శాలరీ ఇస్తాం, శాలరీ ఇచ్చే డ్రైవర్ ని తీయాలంటేనే మనం ఎన్నో ఆలోచిస్తాం అరే ఎట్లా తీయాలి ఏం చేయాలి అని ఒక వంట తీస్తాం ఏదో ఒకటి తీసి. అరే 2 రోజులు లీవ్ అన్నో 4 రోజులు పోయినో నాకు ఇబ్బంది అయింది అటే ఉండు అని ఏదో చెప్పి పంపిస్తాం. అట్లాంటిది పాపం మండల్ ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఒక రైతు కావచ్చు, ఒక చిన్న ఉద్యోగి కావచ్చు, ఏమన్నా కావచ్చు, అన్ని వదులుకొని మన గురించి 3.5 సంవత్సరాలు కష్టపడ్డాడు. మనం ఆయన ఆయన గౌరవాన్ని కాపాడి ఆయన గౌరవించి శాల్వతో సన్మానం చేసి పంపియు. అంతేగాని నీకు వినయ్కి పనిచేస్తారని చెప్పి తీసి పక్కకు పడేస్తే అట్లాంటి పార్టీ కాదు కదా భారతీయ జనతా పార్టీ. ఒక క్రమశిక్షణ పార్టీ, పద్ధతులకు ప్రాణం ఇస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవే ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. సో ఇది వినయ్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. తన పైన అరవింద్ చాలా రకాలైనటువంటి కుట్రలు చేస్తున్నాడు. ముఖ్యంగా తనకు అనేకమైనటువంటి నేను ఇబ్బందులు ఎదుర్కొన్నా, అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు వినయ్ రెడ్డికి చాలా బాధగా మొత్తానికి ఆయనకు కొంత ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చిన క్రమంలోనే ఆయన పార్టీకి రిజైన్ చేశాడనేటువంటి వాదన ఆయన దగ్గర వినిపిస్తుంది. మొత్తానికి అయితే ఆర్మూర్లో ఉన్నటువంటి గత కొంతకాలంగా ఆయనతో ఉంటూ అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో బీజేపీ బలోపేతం చేయడంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మండలాధ్యక్షులు మార్చడము, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా బీజేపీ ఆఫీస్లో పెద్ద ఎత్తున గొడవ పెట్టడం, ఇవన్నీ కూడా జరిగిన పరిణామాలు. సో ఈ జరిగిన పరిణామాల క్రమంలోనే ఆయన కొంత బీజేపీకి రిజైన్ చేయడంతో వాస్తవంగా బీజేపీకి ఇది ఒక ఎదురు దెబ్బ, పెద్ద బిగ్ షాక్ అని కూడా చెప్పవచ్చు. చూడాలి మరి బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రాకేష్ రెడ్డి కూడా బీజేపీలో జాయిన్ అవడంతో ఆయన అప్పటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఆవేదన చెందుతూ ఉన్నాడు, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాడు. సో తనకు టికెట్ రాదేమో అనే ఒక కోణంలో మొత్తానికైతే తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ చూసినట్లయితే మొత్తానికి వినయ్ రెడ్డి రాజీనామా చేసినట్టు తెలుస్తూ ఉంది. సో బీజేపీ మరి ఇంకా ఎన్ని రాజీనామాలు చూస్తూ అర్థం కానివ్వటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వరుస దెబ్బలు చాలా కనబడుతూ ఉన్నాయి. గతంలో చాలామంది రిజైన్ చేయడం జరిగింది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నుంచి మొదలుపెట్టుకుంటే భువనగిరికి సంబంధించినటువంటి బాలకిషన్, అదేవిధంగా ఇంకా మిగతా చాలామంది కూడా రిజైన్ చేయడము, ఈ రీసెంట్గా నిన్న చంద్రశేఖర్, ఈరోజు వినయ్ రెడ్డి, ఈ విధంగా మొత్తం ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా పోతూ ఉంటే బీజేపీకి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తానికైతే రోజు రోజుకు ఒక దెబ్బ పెద్ద ఎత్తున పడుతూ ఉంటే సో బీజేపీ అసలు ఇక పోటీలో ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక డౌట్ అనుమానాలు క్రియేట్ అవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనేటువంటి దాంట్లో పెద్ద ఎత్తున ఒక 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 ప్రాపగండ పెద్ద ఎత్తున అయితే జనరల్ పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఈ రాజీనామాలు కూడా బీజేపీని మరింత దిగజారుస్తున్నాయి అనేటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. ఇది మొత్తానికైతే వినయ్ రెడ్డికి సంబంధించినటువంటి రాజీనామా అంశం. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.